పులిగొందల నుంచి వచ్చి, పులిగొందల నుంచి ఇక్కడ దాకా దౌర్జన్యం చేస్తుంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా వచ్చి సంస్కారం నేర్పిస్తారు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ కూడా గోదావరి జిల్లాల్లో ఎక్కడ కూడా రాజకీయం ఉంటుంది, గొడవలు ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి, కానీ క్రిమినాలిటీ ఉండదు. చెట్లు నరికేయడాలు, బెదిరించేయడాలు, నరికేయడాలు ఇవి లేవు. ఈ సంస్కృతి వాళ్ళు పులివెందులో ఉన్న సంస్కృతి ఇక్కడ పట్టుకొచ్చారు. మీరు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చింటే, నేను క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్కి నేను అగెయిన్స్ట్. మీరు ఏ కులమైనా కానివ్వండి, ఏ మతమైనా కానివ్వండి, క్రిమినల్స్ రాజ్యాలు వెళ్తే నాకు చిరాకు ఉండదు. నువ్వు నాకు భగత్ సింగ్ పాఠాలు నేర్పించి, ఆజాద్ పాఠాలు నేర్పించి, సుభాష్ చంద్రబోస్ గురించి నేర్పించి, జగన్మోహన్ రెడ్డి పాలన కింద నేను తలంచి బతకమంటే నేను బతకలేను. నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కదా ఎవరైనా సరే, మీరు పెద్ద మనుషుల ముసుగులో నేరాలు చేస్తా మమ్మల్ని పాలిస్తానంటే నాకు చిరాకుగా ఉంటుంది. మీరు వేలాది కోట్లు, లక్షలాది కోట్లు దోపిడీ చేస్తా, ఒక సామాన్య మధ్యతరగతి గృహ ఒక ఉద్యోగి అవసరాలకో కష్టాలకో తప్పు తడకో 200 లంచం తీసుకుంటే వాళ్ళకి శిక్ష వేస్తారు. 200 రూపాయలు 500 రూపాయలు తీసుకున్న శిక్ష పడద్దు. కానీ ఈ దేశంలో 500 కోట్లు 5000 కోట్లు దోపిడీ చేసిన వాడు శిక్ష పడదు, ఎందుకంటే వాడే కూర్చొని అధికారంలో ఉంటాడు. ఇది మన దేశం తాలూకు దుర్లక్ష్యం, మనకి దౌర్భాగ్యం. ఎక్కడ నాకేమనిపించిందంటే, అడవుల్లోకి పారిపోలేం తుపాకులు తీసుకొని ఎక్కడికి వెళ్ళాం, ప్రజాస్వామ్య క్షేత్రంలో కూర్చొని యుద్ధం చేయాలి. 2 దశాబ్దాలు ఆలోచించాను, దీన్ని నేను తెలియక నిర్ణయం తీసుకోలేదు. ఇది నా నేల అనుకున్నా, నా దేశభక్తిని ఎలా ప్రదర్శించాలి? అంతకుముందు పొలిటికల్ ప్రాసెస్ స్టార్ట్ చేసి దాన్ని నిలబెట్టుకోలేకపోయాం. అథాపాతాలను గెలిపిన తర్వాత మళ్ళీ కింద నుంచి గ్రౌండ్ 0 నుంచి పైకి రావటం వేరు, -100 నుంచి బయటికి రావటం వేరు. అంత ఎత్తు వెళ్ళి ఇంత కష్టం. అది ఎందుకు ఇంత నిలబడి ఉన్నానంటే, మీ పేరేంటమ్మా? ప్రశాంతి. మీ పేరు సుమతి గారా? సత్యవాణి. అంటే మన ఒక ఎంపీటీసీగా మన ప్రశాంతి గారికి వెళ్ళవటం, సత్యత్ గారికి వెళ్ళవటం, మీరమ్మా మీరు సుమతి అన్నారా? ప్రశాంతి, సుమతి ప్రశాంతి, వాణి ప్రశాంతి. ఓకే. అంటే ప్రశాంతి గారి ఆవేదన, సత్యవతి గారు ఎందుకు గెలవాలి ఎంపీటీసీకి, ఎంత కసి ఉండాలి, ఇంట్లో నుంచి గృహిణి బయటకు వచ్చి నేను ఎంపీటీసీకి అంటే ఎంత దమ్ము ఉండాలి, అంటే ఎంత కోపం ఉంది. అంటే ఈ కుల వివక్షతో పాటు మహిళా వివక్ష ఎక్కువ అని చెప్తా ఉన్నారు. మనం అమలాపురం ఒక లాయర్ చెప్తా, లేడీ లాయర్ చెప్తారు రాజమణి గారు. అంటే మనం సగం అర్ధనారీశ్వర తత్వం చెప్పి ఆడపడుచులు గౌరవిస్తాం, కానీ రాజకీయాల్లో కనీసం మనం 3 వంతు కూడా ఇవ్వలేకపోతున్నాం. నేను చెప్పింది అంటే 3వ వంతు మీరు ఉండాలి, ఆడపడుచులు ఉండాలి రాజకీయాలు, తక్కువలో తక్కువ. నేను చెప్పి ఆ 3 నేను అది మహిళా సాధికారత బిల్లు, రిజర్వేషన్ బిల్కి ఈరోజు చెప్తున్న ఏదో ఒక రోజు నిజం జరుగుతుంది, నిజం అవుతుంది. దాంట్లో జనసేన చాలా కీలకంగా పనిచేస్తుంది ఏదో ఒక రోజు, అప్పుడు దాన్ని ప్రభావితం చేయటం.